हाय लेटेस्ट नर्सिंग अपडेट्स कोसम निद्या चैनल नी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी बेल आइकन नी क्लिक चेस्ते मीकु लेटेस्ट अपलोड अयिन वीडियोस ईजीगा चूडोच्चु यूट्यूब ला थैंक यू क्वेश्चन एंडी क्वेश्चन क्वेश्चन राइट Identify macronutrients in following krinda ichina vatilo stula పోషకాలు గుర్తించుము కింద ఇచ్చిన వాటిలో స్థూల పోషకాలు గుర్తించుము ప్రశ్న ఇది ప్రశ్న రైట్ సో ప్రశ్న ఎలా తయారైందంటే ఐడెంటిఫై మాక్రో న్యూట్రియెంట్ ఇన్ ద ఫాలోయింగ్ రైట్ ఇచ్చే క్రింద ఇచ్చిన వాటిలో స్థూల పోషకాలను గుర్తించు రైట్ ఇక్కడ ఏంటండి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ రైట్ ఇదా స్థూల పోషకం రైట్ ఈ రెండైనా గాని ఇది రాంగ్ అంటే ఈ ఆప్షన్ రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది రైట్ అంటే రెండు రాంగ్ అయినాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఇది రైట్ ఇది రైట్ ఇది రైట్ ఆన్సర్ రైట్ ఇది రైట్ ఇది రాంగ్ ఇది రైట్ కాబట్టి ఆన్సర్ ఏంటి రాంగ్ రైట్ ఇది ఈ విధంగా గుర్తించాలి ఈ విధంగా గుర్తించాలి అంటే మీరు రాసే విధానం కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాగనే కొట్టేయాలి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు కొట్టలేదు అనుకో కన్ఫ్యూజ్ అవుతారు రైట్ కొట్టలేదు అంటే రెండోది పెట్టబోయి మూడోది పెట్టేస్తారు अरे अदे अनुकुन्ना कदा दींट्लो इंकोकटि उंदा इंकोकटि उंदा मोदटि रेंडु वरके चदिवि आतृतलो वच्चेसिने कदा पेट्टेस्तारु अंटे मूडो सरिगा चदवरु आतृतलो चदवकुंडा पेट्टेस्तारु इगो मांसकृतुलु पिंडि पदार्थालु लवणालु लवणालु खनिजालु कोव पदार्थालु राइट मांसकृतुलु पिंडि पदार्थालु कोव पदार्थालु मांसकृतुलु खनिजालु कोव पदार्थालु इदि प्रश्न राइट सो ई विधंगा उंटुंदी प्रश्न की सो मीरु आंसर नी जागृतिगा इस्ते यू कैन एबल टू गेट द वन मार्क प्रश्न सुलभंगाने उंटुंदी कदा रिक्वायरमेंट ला गनक चेक चेसिनप्पुडु मनमु डैली इंटेक ललो 1 ग्राम पर केजी बॉडी वेट इदी मनकु रिक्वायर्ड एन्नी ग्रामलु 1 ग्राम पर केजी बॉडी वेट ये वेट है बॉडी वेट इगो इधी दान एक कोलता प्रोटीन मन शरीरा अवसर अंटे राइट नी शरीर बरू की राइट एंत अने 1 ग्राम फॉर एग्जांपल ना शरीर बरू 70 किलोल अनुको नेनेमनि चेप्पिना 1 ग्राम पर केजी बॉडी वेट अंटे 1 ग्राम 1 ग्राम अंटे 1 × 70 एन्नी ग्राम अवसर 70 ग्राम अवसर अर्थम नी वेट मरी कट्टेपुल्ला कुन्नो अंटे मरी गोरंग पक्का कुन्नो नीकु एंतैते अवसर सरिपोतदंटे 35 किलोल उन्नो 35 ग्राम चालु नीकु 35 ग्राम अंटे 3 ముక్కలు చాలు
నాకు అంటే ఎన్ని ముక్కలు కావాలి? రైట్, నీకైతే మూడు మూడున్నర ముక్కలు సరిపోతాయి, కానీ నాకు ఏడు ముక్కలు ఖచ్చితంగా కావాల్సిందే. అర్థమైందా? ఏడు ముక్కలు ఖచ్చితంగా కావాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎలా కొలుస్తున్నా, 1 gram per kg బాడీ వెయిట్. అంటే సాధారణంగా కిలో బరువు రోజువారీగా తీసుకోవాల్సింది. సాధారణంగా ఉన్న వాటికి కిలో బరువు, సాధారణంగా ఉన్న వాటిలలో రైట్ కేజీ బాడీ వెయిట్ లలో సాధారణంగా 1 gram per kg బాడీ వెయిట్ లో ఉపయోగపడుతుంది. రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అర్థమైంది కదా ఎలా తీసుకోవాలనేది? అందుకనే అది అయితే సాధారణంగా అంటే నా లెక్క 70 kg 80 kg ఉండకూడదు. సాధారణ బరువులు అనేది ఏంటంటారంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన బరువు లెక్క ప్రకారం ఏందమ్మా అంటే మేల్ అయితే 55 నుంచి 60 kgs ఉండాలి. మేల్ ఎంత ఉండాలి? 55 to 60 kgs. నేను 10 kg తగ్గాలి ఇంకా అనుకుంటే అట్లా ఆ లెక్కను అనుకుంటే రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నేను హెల్దీగా ఉన్నట్టు, నేను 70 80 లో ఉంటే హెల్దీయా? వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా తీసుకోవాల్సింది ఏందమ్మా అంటే యావరేజ్ 55 grams నుంచి 60 grams. సాధారణంగా ఫీమేల్ ఎంత తీసుకోవాలి? 45 grams నుంచి 50 grams. ఇది యావరేజ్. యావరేజ్ యావరేజ్ అంటే తెలుసు కదా, ఇది యావరేజ్. యావరేజ్ ప్రశ్న ప్రశ్న స్త్రీలు సాధారణంగా ఎంత మోతాదులో మాంసకృతులను తీసుకోవాలి? 45 నుంచి 50 grams. అది రాసు. స్త్రీలు సాధారణంగా, స్త్రీలు ఆరోగ్య కార్యకర్తకి ఇది తెలియాలా వద్దా? ఇది చాలా ముఖ్యమైనదా కాదా? స్త్రీలు సాధారణంగా ఎంత మోతాదులో మాంసకృతులను తీసుకోవాలి? ఎంత మోతాదులో మాంసకృతులను తీసుకోవాలి? ఫీమేల్ యావరేజ్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్స్. ఫీమేల్ యావరేజ్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్. హౌ మచ్? 45 to 50 grams. 45 to 50 grams. ఇంకోటి చెప్తా, ఇక ఇంకోటి చెప్తా. ఇది ఫీమేల్ తీసుకోవాల్సింది. ఒకవేళ స్త్రీలు గర్భావతిగా ఉన్న సమయంలో, ఏ సమయంలో? గర్భావతిగా ఉన్న సమయంలో ఇఫ్ ద ఫీమేల్ అట్ ద ప్రెగ్నెన్సీ, ఎడిషనల్ అంటే తీసుకోవాలి దానికి ఎడిషనల్ గా ఎంత? 10 to 15 grams పర్ డే. అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్? తను ఎంత తీసుకోవాలని చెప్పిన, ఇది స్త్రీలు రైట్. ఇప్పుడు తను గర్భావతిగా ఉన్న సమయంలో 10 అంటే 55 రైట్, 15 అనుకుంటే 60 అంటే యావరేజ్ ఎంత? 55 నుంచి 60. నీకు అర్థమైందా? ఇది యావరేజ్, దాని రేంజ్ ఏంటంటే 50. ఎడిషనల్ అన్నమాట, ఎడిషనల్ తీసుకోవాలి దానికంటే ఎడిషనల్ అంటే నువ్వు నార్మల్ గా ఉన్నప్పుడు ఎంత తినమ్మా అంటే 4.5 ముక్కలు లేదా 5 ముక్కలే తిను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంకొక 2 ముక్కలు ఎక్కువ తిను అంటున్నా. నీకు అర్థమైందా? ఇంకెంత ఎక్కువ తిను? ఇంకో ముక్కన్నర ఎక్కువ తిను. ముక్కన్నర, ముక్కకి ఎంత? 10. నరకి 15 రైట్, 5 అన్నమాట రైట్. ముక్కన్నర అంటే 15, ముక్క అంటే 10. అంటే ప్రెగ్నెన్సీ గర్భం దాల్చినప్పుడు ఎంత తీసుకోవాలి? ఎడిషనల్ 10 to 15. ఇది ఎక్కడ అడగడు, 50 55 అయినా లేదా అడగడు. ఎంత అదనంగా తీసుకోవాలని అడుగుతాడు అంతే. ప్రశ్న ఏంటంటే
స్త్రీలు గర్భం దాల్చిన సమయంలో మాంసకృతులను సాధారణంగా ఎంత మోతాదులో తీసుకోవాలి? రైట్, 10 నుంచి 15% అదనంగా తీసుకోవాలి. 10 నుంచి 15% అదనంగా తీసుకుంటే సరిపోతుంది. ఎంత అదనంగా? 10 నుంచి 15% అదనంగా తీసుకోవాలి. ఆ తర్వాత లాక్టేషన్, ఎస్టేషన్ లాక్టేషన్ అంటే లాక్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, లాక్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, సి లాక్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు గనక మనం చెక్ చేసినప్పుడు అదనంగా 25 గ్రాములు తీసుకోవాలి. అదనంగా ఎంత గ్రాములు? 25 గ్రాములు అదనంగా తీసుకోవాలి. ఇందాక 10 నుంచి 15 గ్రాములే కదా, ఇప్పుడు ఎంత? 25 గ్రాములు. ఏ టైంలో? లాక్టేషన్ పీరియడ్ లో. లాక్టేషన్ పీరియడ్ లో స్త్రీలు లాక్టేషన్ పీరియడ్ లో ఎంత శాతము అదనంగా మాంసకృతులు తీసుకోవాలి? 25% అదనంగా తీసుకో, 25 గ్రాములు అదనంగా తీసుకోవాలి. ఎన్ని గ్రాములు? 25 గ్రాములు అదనంగా తీసుకోవాలి. 45 గ్రాములు అనుకో, దానికి 25 యాడ్ చేయి. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అంటే లాక్టేషన్ టైంలో, లాక్టేషన్ టైంలో రైట్, పురుషులు తినాల్సిన దాని కంటే కూడా ఎక్కువ మటనే తినాలి. మీకు అర్థమైందా? పాలిచ్చే సమయంలో ఎంత తినాలి? ఇంట్లో పెద్ద మనిషికి రైట్ 5 ముక్కలు పెట్టినావు అంటే రైట్ నువ్వు ఎన్ని ముక్కలు దాసుకోవాలి? 7 ముక్కలు దాసుకోవాలి. ఎందుకు? నువ్వు ఇద్దరు, ఒకరా ఇద్దరు, నువ్వు ప్లస్ బేబీ, నీకు సరిపోవాలి, బేబీకి సరిపోవాలి. ఇక్కడ గమ్మ జరుగుతుంది ఏంటంటే, మనకు ప్రేమ ఎక్కువనాయ. ఇది రివర్స్ అయిందనుకో, ఇది రివర్స్ అంటే లాక్టేషన్ టైంలో సార్కి 7 ముక్కలు వేసినావు, నువ్వు 5 ముక్కలు తిన్నావు అనుకో, దెబ్బ ఎవరికో తెలుసా? నీకు ప్లస్ బేబీకి, ఇద్దరికి దెబ్బ అవుతుంది. బేబీ ఎదుగుదల ఉంది చూడు, అది ఆగిపోతుంది. బేబీ ఎదుగుదల ఆగిపోతుంది రైట్. అందుకని వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ఆ టైంలో అనమాట, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి మీరు రైట్. ఎంత తినాలి అదనంగా పాలు? లాక్టేషన్ పీరియడ్ లో ఎంత తినాలి? 25 గ్రామ్స్ పర్ డే అడిషనల్ గా రిక్వైర్ అవుతుంది. 25 గ్రామ్స్ పర్ డే అడిషనల్ గా రిక్వైర్ అవుతుంది రైట్. ఇప్పుడు నేను రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటారు చూడండి, మూత్రపిండాలు ఫెయిల్యూర్ అవుతాయిగా, మూత్రపిండాల వైఫల్యం ఉంటది కదా రైట్. మూత్రపిండాల వైఫల్యం ఉన్నప్పుడు నువ్వు ప్రోటీన్స్ ని కొంచెం తక్కువ మోతాదులో, అసలు తీసుకోవడం కాదు, తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఫిల్ట్రేషన్ కెపాసిటీ పోయింది అనుకో, నువ్వు ప్రోటీన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ యూరియానే కదా, మళ్ళీ యూరిన్ అక్కడికే పోయి కరగాలి కదా, దాని లోడ్ పెరుగుతుంది కదా. అట్లా పెంచకుండా లోడ్ ని కొన్ని తగ్గియాలి. లోడ్ ని కొన్ని రోజులు తగ్గియాలంటే ఎంత తినాలి? కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎంత తినాలి? సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే, కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు ఎంత తినాలంటే 20 నుంచి 40 గ్రామ్స్ పర్ డే. అదనంగా కాదు, తక్కువగా తినాలి. స్త్రీలైతే 45 నుంచి 50 కదా, పురుషులైతే 55 నుంచి 60 కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే తక్కువ, ఎంత తక్కువ? 20 to 40 grams per day. అదనంగా కాదు ఇది, తప్పు. అదనంగా కాదు ఇది, తప్పు రైట్. ఇన్ రినల్ పేషెంట్ ఇది అదనంగా కాదు, అది తప్పు, అది కరెక్షన్ చేద్దాం.